ఆరాధించే సమయంలో దేవుని యొక్క శక్తిని నేను అక్కడ కూర్చొని నేను ఆరాధిస్తున్న పాపను ఎత్తుకొని దేవుని యొక్క సన్నిధి బలంగా నన్ను తాకడము నేను అనుభవించానండి. హల్లెలూయా. ఆశకల ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు వచ్చామని ఆలోచన చేయాలండి మనం. కొంతమంది ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఆ విధంగా ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేము. ఏ హల్లెలూయా. మళ్ళీ ఏదేమైనా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది దేవుని శక్తిని అనుభవించుంటున్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. జీవితంలో పోరాటం అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పోరాటం ఉంది కదా. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఒక పోరాటాన్ని గెలిచి వచ్చారండి. శరీరం అని పండుకోమంటుంది, ఆత్మ లేయమంటుంది, అదొక పోరాటం అవునా కదా. కదా శరీరం సండే కదా, హాలిడే, పండుకోమంటుంది, ఆత్మ ఇది ప్రభు దినము, ఇది దేవుని ఆరాధించే దినము, లేయమంటుంది. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఈ పోరాటం ప్రతిరోజు ఉంటుందండి మన జీవితంలో. ఈ పోరాటంలో మనం విజయం పొందినప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా మనం జీవించగలము. ఎలాంటి శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఆ శోధనలో జయములో మనం విజయం చూడగలము. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక పోరాటం ఉంది. నిన్న దిన్న ఒక ఆంటీ ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మ, మేమైతే చాలా సమస్యలు ఉన్నాం, ప్రతిరోజు పోరాటమే, ఉదయం లేస్తే ఏం జరుగుతుందో అని మాకు భయము, మా కోసం ప్రార్థన చేయండి. నిజమే కదా. ప్రతి పోరాటంలో విజయం ఇచ్చేవాడు దేవుడని మనం గ్రహించినట్లయితే ఏ పోరాటంలో అయినా దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటాను. జీవిత పోరాటంలో కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉంటున్నారు, వారిని నేను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతుంటాను. మొట్టమొదటిగా మొర్దకాయ విషయము ధ్యానం చేయాలని నేను ఆశపడుతుంటాను. ఎస్తే రాసిన గ్రంథము లో చూసుకున్నట్లయితే, ఎస్తే రాసిన గ్రంథం అంటేనే మన ఎస్తే రాణి మనకు గుర్తుకొస్తుంది కదా. ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థం. హల్లెలూయా. ఎస్తేరు యొక్క హెబ్రీ నామము హదస్సా అని వ్రాయబడింది దేవుని యొక్క వాక్య భాగంలో. కానీ ఈ యొక్క హదస్సా యొక్క ఎస్తేరు ఒక అంటే మొద్దికై పెంచుకున్నటువంటి కుమార్తెగా మనం చూస్తున్నాం, ఒక అనాథగా మనం చూస్తుంటున్నాం. ఆమె జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక అనాథగా ఎక్కడుగా ఉంది. కానీ వస్తి యొక్క గర్వాన్ని బట్టి, ఆమె రాజు సన్నిధాన్ని రాలేని దాన్ని బట్టి, అనాథగా ఎన్నిక లేని ఆమె యొక్క రాజుకు రాణిగా మళ్ళీ సంవత్సరం రోజులు అలంకరించడానికి తీసుకో రాబట్లా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే తను ఏదో ఎక్కడో ఉన్నటువంటి ఆమెను దేవుడు హెచ్చించినట్లుగా చూస్తున్నాం. ఆమె హెచ్చించడానికి కారణం ఏంటి, ఎవరు తెలుసా, మొద్దికే. మొట్టమొదటిగా మొద్దికే ప్రోత్సాహం ద్వారా ఆమె ఆ యొక్క రాణి యొక్క గుంపులో మొట్టమొదటిగా చేర్చబడింది. రాజు కోసం కన్యకలు సిద్ధపరుస్తారు కదా, ఆ యొక్క గుంపులో చేర్చబడింది. సమయం వచ్చినప్పుడు అనేక మంది కన్యకలు రాజు ముందరికి వచ్చారు. కానీ రాజుకైతే ఎస్తేను చూసినప్పుడు దయ కలిగింది, ఆమెను ఎంతో ప్రేమించాడని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు యొక్క పిడతనేటి మొర్దకాయని గురించి మనం ధ్యానము చేసుకుందాం. హల్లెలూయా. మొర్దకాయ జీవితంలో ఎంతో ఒత్తిడితో ఉన్నాడు. మొర్దకాయ జీవితంలో ఎంతో పోరాటం. ఎందుకంటే మొర్దకాయ కొంతమంది భక్తులు మళ్ళీ చెరగా కొనుకోబడినటువంటి వారు, వచ్చినటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారు. వీరికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు యూదులంటే చాలా చిన్న చూపుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే మొద్దుకేక జీవితంలో మొద్దుకేక ఆశ ఏంటంటే యూదులను కాపాడాలన్నటువంటి ఆశ. అంతకంటే ముఖ్యంగా తన కుమార్తె రాణిగా ఉంది కదా, ఆమె ఏ విధంగా ఉందో ఆమె యొక్క క్షేమ సమాచారం విచారించడానికి ప్రతిరోజు గుమ్మం దగ్గర, రాజ్యపు గుమ్మం దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం మనం గమనించాలా, మొర్దకాయ రాజకుమంలో ఉన్నప్పుడు హామాన్ అంటే ఒక వ్యక్తి ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో. ఆయనకు మొర్దకాయకి అసలు పడేది కాదండి. హల్లెలూయా. కదా హామాన్ ఎట్లంటే అందరూ ఆయనకు నమస్కారం చేయాలనేటువంటి అహముతో ఉండేటువంటి వాడు ఆహాము. మొర్దకాయ అయితే జీవంగల దేవునికి తప్పితే ఎవరికి నమస్కారము చేసే వ్యక్తి కాదు. ఈ ఒక్క వ్యక్తి నమస్కారం చేయకపోవడం ద్వారా, ఈ ఒక్క వ్యక్తి ఆయనను గౌరవించకుండా పోవడం ద్వారా హామాను యూదులందరినీ చంపాలని ఒక తీర్మానాన్ని, ఒక శాసనాన్ని రాజును ప్రేరేపించి ఏర్పాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి యొక్క
ఆయనకు నమస్కరించకపోవడం ద్వారా ఈ వ్యక్తిని బట్టి యూదులందరినీ చంపాలని ఒక శాసనాన్ని రాజుతో ప్రేరేపించి తయారు చేశాడు. అప్పటికి రాణి యొక్క వివాహము అయిపోయింది, ఎస్తేర్ యొక్క వివాహము రాజుతో అయిపోయింది. ఆ సమయంలో ఈ యొక్క శాసనం వచ్చినప్పుడు మొద్దుకే తన జీవితంలో ఒక పోరాటంతో ఉంటున్నాడు. అదేంటి, ప్రభువా నా కుమార్తెని ఇక్కడ రాణిగా చేసావు, ఒకవేళ యూదులందరూ చనిపోవాల్సి వస్తే ఆ రాణి కూడా చనిపోవాల్సి వస్తుంది, మళ్ళీ నీ చిత్తం ఏంటి అని మొద్దుకే గోనె పట్ట కట్టుకొని దేవుని సంధానంలో గోనె పట్ట కట్టుకొని రాజు గుమ్మం దగ్గర ఉన్నప్పుడు, దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడు ఎస్తేరు దాన్ని గమనించి ఎందుకు మొద్దుకే దుఃఖాక్రాంతుడుగా మళ్ళీ కన్నీరు విడుస్తున్నారో కనుక్కోరమ్మని వర్తమానం పంపించినప్పుడు ఆ యొక్క మొద్దుకే అంటాడు కదా, యూదులందరినీ చంపాలని ఒక శాసనం కలిగింది, కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ శాసనం విషయం మాట్లాడమంటే ఎస్తేర్ అంటుంది కదా, రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, ఒకవేళ వెళ్తే ఒకవేళ ఆయన రాజదండం చూపిస్తే సరే, లేకపోతే వెళ్ళిన వారు ఎవరైనా సరే వాళ్ళు మరణశిక్ష పొందవలసిందే కదా అని మళ్ళీ ఎస్తేరు మొద్దకై చెప్పి పంపించినప్పుడు మొద్దకై ఒక మాట మాట్లాడతాడండి. దేవుని యొక్క వాక్యంలో చూసుకుందాం చూడండి, ఎస్తేరు రాసిన గ్రంథము 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రాణి చెప్పింది రాజు దగ్గరకు వెళ్ళడం ఆయన చిత్తం ఉంటేనే, ఆయన ఆజ్ఞ ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే మనం చనిపోవాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు, ఓకే దేవుడు అందునిమిత్తమే నేను ఇక్కడ తీసుకొని వచ్చాడేమో ఆలోచించుకున్నాం అన్నప్పుడు, ఈ యొక్క ఎస్తేరు చాలా చిన్నదండి, 20 అంటారు ఆమె వివాహము సమయం. అప్పుడు ఒక భక్తుడు అంటాడు, 20 అందమైనటువంటి ఎస్తేరు అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈ ఎస్తేరు 20 వయసే కానీ పెద్ద సమస్య వచ్చిందండి, హల్లెలూయా, పెద్ద పోరాటము వచ్చింది. ఆ పోరాటంలో ఏమి చేయాలో అర్థం కాలేదు, కానీ మొద్దుకైతో ఒక మాట చెప్పి పంపిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూసుకుందాం చూడండి, 15:16 చూసుకున్నట్లయితే, అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 అన్నపానములు చేయకుండు, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముండి ప్రవేశించుట న్యాయ వ్యతిరేకం నున్నను, నేను రాజునందుకు ప్రవేశించదును, నేను నశించదును. అటువలే మొద్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగింది. హల్లెలూయా. నేను రాజు సన్నిధానంకి వెళ్ళాలంటే 3 ఉపవాసంతో నేను సిద్ధపడాలి, హల్లెలూయా. అంటే ఎలాంటి పోరాటం, అరే రాణి వెళ్ళకపోతే, ఎస్తేరు వెళ్ళకపోతే యూదులు ఏమైపోతారు, అందరూ చనిపోతారు. చనిపోవడం దేవుని చిత్తము కాదు, యూదులు జీవించడం దేవుని యొక్క చిత్తం అండి. యూదులంటే దేవునికి చాలా ప్రీతికరమని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఎస్తేరు రాణి 3 ఉపవాసం ప్రకటించిందో, ఆ 3 ఉపవాసంలో మళ్ళీ ఏమి మాట్లాడాలా, ఎలాగ మాట్లాడాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. 3 ఉపవాసమైన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్తుందండి, రాజు సన్నిధానానికి వెళుతుంది. అంటే ఆమె హృదయంలో ఒక పోరాటం జరుగుతుంది, రాజు రాజదండం చూపిస్తే ఏం జరుగుతుంది, నాకు విజయమే, ఒకవేళ రాజదండం చూపించకపోతే నేను నశించిపోతాను, హల్లెలూయా. కానీ మరణానికైనా సిద్ధపడింది, కానీ అదేవిధంగా సమస్యలో కూర్చోవడానికి ఆమె సిద్ధపడలేదండి. కాబట్టి దేవుని ప్రజలు మనము, విశ్వాసులమైన మనము, శ్రమలు శోధనలు కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టంలో కృంగిపోవడం కాదు, కానీ లేచి నడిచేవారుగా ఉండాలి, హల్లెలూయా. దేవుని సందంలో మొరపెట్టేవారుగా ఉండాలి, దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క పోరాటంలో దానికి సొల్యూషన్ ఏంటంటే, ఆమె అనుకుంది నేను ఉపవాసం ఉంటే ఖచ్చితంగా నాకు దీనిలో జవాబు దొరుకుతుంది అని అనుకుంది, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అనేకమైన పోరాటాలు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కదా, పిల్లల యొక్క భవిష్యత్తు విధమై కుటుంబ తల్లిదండ్రులు పోరాడుతుంటున్నారు, అప్పుల సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు, ఈ పోరాటాల్లో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కృంగిపోతాం, కొన్నిసార్లు మనకి ఏం చేతకానేటువంటి వారికి అయిపోతాం, కొన్నిసార్లు బలం తెచ్చుకుంటాం కానీ బలహీనులుగానే అయిపోతాం. కానీ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, మన పోరాటాల్లో మనం విజయం పొందాలంటే దేవుని వైపుకు చూసేవారిగా ఉండాలి, హల్లెలూయా. దేవుని సందు ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు
దేవుడు చక్కటి ఆలోచన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. చూడు, దేని యొక్క వాక్య భాగంలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాము. 3వ దినమందు ఎస్తేరు రాజు భూషణం ధరించుకొని రాజనగరం యొక్క ఆవరణంలో రాజసన్నకు వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో ఒక రాజాసనం మీద రాజు కూర్చుని నిండు. రాణి అని ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు దగ్గర చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి ఆ దండము యొక్క కొనను ముట్టెను. దేవుని స్తోత్రం కలునుగాక. అంటే చిన్న విజయానికి సూచన, నేను వెళ్ళినప్పుడు రాజు నన్ను ఆహ్వానిస్తే, నా రాజు దృష్టికి నేను దయ పొందింది అయితే నాకు విజయం కలుగుతుందని ఒక సూచనను మనం ఇక్కడ చూస్తుంటాం. మన జీవితంలో కూడా చాలాసార్లు కొన్ని సమస్యలకు సూచనలు అడుగుతుంటాం. నేను కూడా ఏదైనా సమస్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు ఈ సమస్య తీర్చబడాలంటే నీ సూచనలు నాకు కనపరచు ప్రభు అంటే కొన్నిసార్లు దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఎస్తేరు వస్తేనే రాజు అంటాడు కదా, రాణి నీకేమి కావాలా, రాజ్యంలో సగ భాగం నీకు కావాలా కదా. రాజులందరూ చెప్పే మొదటి మాట ఇదండి, వాళ్ళు ప్రేమించే వారికి అంటున్నాడు. అంటూ ఇంకా నీకేం కావాలన్నప్పుడు ఎస్తేరు అని అంటుంది కదా, మీరు మళ్ళీ హామాన్ ఇద్దరు నేను ఒక విందు ఏర్పాటు చేస్తాను, ఆ విందుకు రండి. అంటే ఈ చక్కటి ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక ఆలోచన కలిగింది. అంటే రాజుతో మాట్లాడాలంటే ఏకాంతం కావాలా, రాజుతో మాట్లాడాలంటే రాజుకు దగ్గరగా ఉండాలా. రాజుతో దగ్గరగా ఉండాలంటే రాజును హామాను విందుకు ఏర్పాటు చేసింది. మొదటి రోజు వచ్చారు, విందు ఏర్పాటు చేసింది, మళ్ళీ రేపు కూడా మీకోసం నేను విందు ఏర్పాటు చేస్తానంటా ఉంది. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంట, రాజుకు నిద్ర పట్టలేకుండా పోయిందండి. దేవుని యొక్క వాక్యాలు అని చూస్తున్నాం, దేవుని ప్రజలు విడిపించడానికి దేవుడు రాజులకు నిద్ర పట్టకుండా చేస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మొర్దెకాయ్ ఎస్తేరు ఇద్దరు ఎట్లున్నారంట, ఒక పోరాటంలోని ఒక పోరాటంలో విజయం మనకు కలగాలి, ఈ పోరాటంలో అద్భుతం మనం చూడాలని వాళ్ళు ఆశపడుతున్నప్పుడు ఇక్కడ అద్భుతాన్ని మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. రాజుకి ఏమంట, నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టకపోయేసరికి రాజు అంటున్నాడు కదా, రాజ్యపు సమాచార గ్రంథం తీసుకుని వచ్చి చదివి వినిపించండి అన్నప్పుడు, ఆ రాజు యొక్క సమాచార గ్రంథాన్ని వినిపిస్తున్నప్పుడు మొర్దెకాయ్ తనను కాపాడినటువంటి విధానం అక్కడ రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు చదివినటువంటి వానితో అంటున్నాడు రాజు, నాకు మేలు చేసిన మొర్దెకాయ్కి మనం ఏమైనా సహాయం చేశామా, ఏమైనా బహుమతి ఇచ్చామా అంటే, రాజా మేము ఏమీ బహుమతి మీరు ఇవ్వలేదు అంటే, వెంటనే రాజు అంటాడు బయట ఎవరున్నారో పిలవమంటాడు కదా. పిలవమంటే ఆ లోపల బయట ఎవరున్నారో, హామాను ఉన్నాడు. హల్లెలూయా. హామాన్ ఎలాంటి ఆలోచనతో వచ్చాడు, మొదటి రోజు విందు బాగా జరిగింది, రెండో రోజు రాజు దగ్గరికి రావాలి విందుకి. కానీ అంతకుముందు వచ్చి నిలబడినప్పుడు రాజు హామాన్ని పిలిచి, హామాను నన్ను ప్రేమించి నా ప్రాణాన్ని కాపాడి నా క్షేమాన్ని కోరినటువంటి వారికి నేనేమీ చెయ్యాలి అంటే, హామాన్ అంటాడు కదా రాజు క్షేమాన్ని కోరితే నేను తప్పితే ఎవరు అనేసి అంటాడు కదా. రాజా నీ రాజవస్త్రాలు ధరించుకొని నీ కిరీటము పెట్టుకొని గుర్రం మీద ఎక్కించుకొని జయము జయము అని ఊరేగింపు చేయాలా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అప్పుడు రాజు అంటున్నాడు కదా, అవన్నీ నువ్వు మొర్దెకాయ్కి చెయ్యి. హల్లెలూయ. అక్కడ ఏమైపోయింది, ఈయన ఆలోచన పతనమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఏం చెప్పాడు రాజు ఆజ్ఞే కదా, మళ్ళీ మొర్దెకాయ్ దగ్గరికి వెళ్ళాడు, మొర్దెకాయ్కి రాజవస్త్రం వేశాడు, కిరీటము పెట్టాడు, గుర్రాన్ని ఎక్కించి మొత్తం రాజ్యమంతా తిప్పుతూ జయము జయము చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడే సగం చచ్చిపోయాడండి ఎవరు, హామాను. అప్పుడు మొర్దెకాయ్లో ఏం కలిగిందంట, విశ్వాసము కలిగింది. మొర్దెకాయ్లో ఉన్న పోరాటంలో విజయాన్ని చూసినట్లుగా మనం గమనించగలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. మళ్ళీ ఆ యొక్క విజయం ఆ యొక్క ఊరేగింపు అయిన తర్వాత హామాను తన ఇంటికి వెళ్ళడం చూస్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య అంటుంది కదా, యూదుల జోలికి పోవద్దు నువ్వు అని ఒక సంఘటన చెప్తుంది. అంటే దేవుని ప్రజల జోలికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనే విషయాన్ని మనం గ్రహించగలము. మళ్ళీ నెహ్రూ అటువంటి గొప్ప మనకు తెలుసు, మన దేశ ప్రధాని నెహ్రూ, ఆయన కూడా ఒకసారి అన్నాడు, నిద్రిస్తున్న క్రైస్తవులు మీరు మేల్కొల్పొద్దండి అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే క్రైస్తవులు దేవుని బిడ్డలంటే ఎలాంటి వారంటే గర్జించు సింహం వలంటి వారు. వారు ఏ సమస్యకు భయపడరు, ఏ సమస్య వచ్చినా కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ సమస్యలో విజయాన్ని చూసేవారని మళ్ళీ మనం గ్రహించేవారుగా ఉండాల. ఇక్కడ అన్నప్పుడు ఆ యొక్క దింక దుఃఖంతో మాట్లాడుతుంటున్నాడు, అయ్యో నేను మొద్దుకేం చంపాలని 50 అడుగుల ఉరికమ్మ నేను కట్టించి
వచ్చానే ఏంటి పరిస్థితి అన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి వచ్చి రాజు నిన్ను విందుకు రమ్మని రాణి నిన్ను ఆహ్వానిస్తుంది రమ్మంటే మళ్ళీ వెంటనే అడావుడిగా మృతికై వెళ్ళిపోవడం మనం సారీ హామాన్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం చూడండి, 5వ అధ్యాయంలో ఒక మాట రాబడింది, ఎస్తేరీల 7వ వచనం, ఎస్తేరీల ప్రత్యుత్తరం ఇచ్చను, రాజువైన తమ దృష్టికి నా ఇళ్ళ దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పున జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తాము హామానును మీ నిమిత్తము నేను చేయించబో విందునకు రావలను, రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినంన నేను చేదును, ఇది నా మనవి నా కోరిక అనెను. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విషయాలు జరుగుతున్న సమయంలో చూడండి 10వ వచనం చూస్తున్నాం, అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయిన తన స్నేహితులు తన భార్య అయిన జెరూషాను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలామంది పిల్లలు తనకుంటట గూర్చి రాజు తన్ను ఘనపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీద సేవకుల మీద నన్ను ఎలాగ పెద్దగా చేసానో దాన్ని గూర్చి వారితో మాట్లాడాను, మరియు అతడు రాణిని ఎస్తేరు తాను చేసిన విందుకు రాజు తన్ను తప్ప మరి నన్ను తప్ప మరి ఎవరిని పిలవలేదు, రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవాయని సెలవిచ్చాను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అక్కడ విందుకు పోయాడో రెండోసారి రెండో రోజు విందుకు పోయినప్పుడు ఆయనకి ఏం లేదంట, మాట లేదండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంతకుముందే ఏం జరిగింది, మొర్దకాయను అవమానపరిచిన మొర్దకాయనే గౌరవించడం మనం చూస్తుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు అయినప్పటికీ కూడా మొర్దకాయను ఏం చేయాలనుకుంటున్నాడు, ఉరి వేయాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఈ పోరాటం, జీవిత పోరాటము, మళ్ళీ హామానులో ఒక పోరాటం ఉంది, ఎస్తేర్లో ఒక పోరాటం ఉంది, మొర్దకాయలో ఒక పోరాటం ఉంది. మొర్దకాయకు ఎస్తేర్కున్న పోరాటం ఏంటంటే యూదులు రక్షించాలని పోరాటం. హల్లెలూయా. ఇక హామాన్ యొక్క పోరాటం ఏంటంట, యూదులందరినీ చంపాలా. చూడండి, ఎప్పుడే కానీ చెడు నశించిపోతుంది, మంచి జీవింప చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఈ యొక్క మొర్దకాయ జీవితంలో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడో రెండో రోజు విందుకు వచ్చినప్పుడు ఎస్తేరు యొక్క తన యొక్క బాధను తన యొక్క విషయాన్ని రాజుతో చెప్పినప్పుడు రాజా నిన్ను నన్ను మనలను మన యొక్క జనాన్ని చంపడానికి ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటారు అని అంటాడనమాట. అన్నప్పుడు అంటాడు కదా రాజు, వానికి మరణశిక్ష విధించాలి. హల్లెలూయా. అప్పటికే హామాన్ గుండెల్లో ఏమైపోయినాయి, రైలు పరిగెత్తాంది, ఇదేంట్రా బాబు రాజు ఏమో నాకు శిక్ష విధిస్తాడేమో అని. సరే, రాజు యొక్క మాట విని బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎస్తేర్ దగ్గర హామాన్ అంటున్నాడు, అమ్మా నన్ను క్షమించని మాట్లాడుతూ ఆమె పడక మీద పడ్డం రాజు చూసి రాజుకి ఇంకా కోపం వచ్చి వెంటనే హామాన్ అక్కడ ఎవరున్నారని పిలిచి హామాన్ తీసుకొని వెళ్ళి ఉరి తీయండి అంటాడు. హల్లెలూయా. చూడండి, అంటే దేవుని ప్రజలు హింసించాలి అన్నటువంటి వారి యొక్క జీవితంలో వారు జీవాన్ని కలిగి ఉండారండి, వాళ్ళ జీవాన్ని కోల్పోయే వారుగా ఉంటారు. అయితే ఇక్కడ మొర్దకాయ జీవితంలో ఉన్న పోరాటంలో విజయాన్ని చూశాడు. ఎప్పుడైతే హామాను చనిపోయాడో దేవుని యొక్క దేవుడు మొర్దకాయ జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఇజ్రాయేల్కు యూదులకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ చంపించేశాడు. మళ్ళీ అంతేకాదు మొర్దకాయ యొక్క జీవితంలో ఆ పోరాటం నుంచి విడుదల పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చివరి అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, యూదుడైన మొర్దకాయ 2వ 3వ వచనం, యూదుడైన మొర్దకాయ రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి, హల్లెలూయా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, గుమ్మం దగ్గర ఒక వాచ్మెన్ లాగా ఉన్నటువంటి వ్యక్తి కదా, తను భయపడుతూ అయ్యో యూదులకి ఏమైపోతుందో అని భయపడుతూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క పోరాటం యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి రాజు చేసిన శాసనాన్ని రద్దుపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. కృపనిచ్చిన తర్వాత దేవుడు ఏం చేసి హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేశారంటే దేవుడు యూదుడైన మొర్దకాయ
రాజైన అహష్వరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమను విచారించు వాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థులో చాలామందికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన పోరాటాలు ఉన్నప్పుడు చాలాసార్లు మన పోరాటాల్లో మనం ఏం చేస్తాం, మాట తప్పిపోయేవారుగా ఉంటాం. మనం మాట్లాడనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం చూడలేము. కానీ ఎప్పుడైతే ఓర్పు సహనం కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో మొరదకే జీవితంలో ఇచ్చిన విజయము, యూదులకు కలిగిన రక్షణను దేవుడు మన జీవితంలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మన జీవితంలో జీవిత పోరాటంలో, నేను మొట్టమొదటిగా చెప్పాను, మన ఆత్మకు శరీరానికి పోరాటం ఎప్పుడూ ఉంటుందండి. శరీరం చెప్తుంది ఓ ఇంకా రెస్ట్ తీసుకో, శరీరం చెప్తుంది ఏం చదువుతావులే, శరీరం చెప్తుంది ఏమి పోతావులే చర్చ్కి అంటుంది. కానీ ఆత్మ చెప్తుంది లే లేయాలి అని చెప్తుంది. హల్లెలూయా. ఏం చేయాలా, లేయాలి అని చెప్తుంది. ఉదయకాలంలో మా ఇంట్లో ఏం జరిగిందంటే, ఈరోజు నేను నైట్ ప్రార్థన చేసుకుని 12:30 అట్లా పండుకున్న, 12:30 నిద్రపోయా. నిద్రపోయిన తర్వాత 3:00 మా అత్త వచ్చి నన్ను లేపింది. లేపే లోపల ఏంటంటే ఇంత పొద్దునే లేపారంటే, లేదమ్మా నీళ్ళన్నీ వచ్చేసాయి వంటింట్లో, సింక్లో ట్యాప్ ఆన్లో ఉంది, అది ఎట్లా ఆన్లో ఉంది తెలీదు, మొత్తం సింక్ ఫుల్ అయిపోయి వాటర్ అంతా హాల్లోకి వచ్చేసాయి. అదంతా క్లీన్ చేసే లోపల 3:00 4:15 అయింది, మొత్తం క్లీన్ చేసే లోపల. ఆ టైంలో ఏ పని వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు కదా, మనకే తప్పదు, పిల్లలు ఉన్నారు, మళ్ళీ మా అత్త పెద్ద ఆవిడ ఎక్కడ జారి పడుతుందని 4 వరకు మొత్తం క్లీన్ చేసి తుడిచి నేను బెడ్రూమ్లో పోయే లోపల 4:30 అయిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పండుకుంటే లేసేకి ఉదయం లేయడానికి అవ్వట్లేదు. ఓ నేను అనుకున్న నాకు ఇప్పుడు పోరాటం ప్రారంభమైంది. హల్లెలూయా. ఇంకా కొంచెం పండుకో, 4:30 అయిందే కదా కదా. ఆత్మ లేలే చాలు పండుకోండి, మళ్ళీ పండుకొందులే అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ సిద్ధపడి రావడం జరిగింది. నిజమే, దేవుని సన్నిధానంలో శరీరానికి ఆత్మకు పోరాటం కలిగినప్పుడు, ముఖ్యంగా ఆధ్యాత్మిక మనకు దేవుని అంటే వాక్యం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని నడిపింపు విషయంలో మనం ఆత్మకు లోబడి ఉండాలి. కానీ శరీరానికి లోబడి ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మొత్తకే జీవితంలో ఉన్నటువంటి పోరాటం తర్వాత విజయాన్ని మనం చూస్తున్నాం కదా. ఆయన ఒక ప్రధానమంత్రిగా అయ్యాడు, అంతేకాదు ప్రజలందరితో క్షేమంగా మాట్లాడుతున్నాడు, ప్రజలందరికీ ఇష్టడుగా అయిపోయినాడు అండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న పోరాటం మీద మనకు విజయం కలిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మనం ఎవరితో మాట్లాడుతామో వాళ్ళకి సమాధానం కలుగుతుంది, మనం ఎవరితో మాట్లాడుతామో వాళ్ళు ప్రీతికరంగా మనల్ని ఇష్టపడేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని ప్రజలు మనము విశ్వాసులు, మనం ఎట్లుండాలంట, మన జీవిత పోరాటంలో ఎలాంటి కష్టమైనా సరే కదా, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి తెలుసా, అప్పుల సమస్య పోరాటం కదా. ప్రతి నెల వచ్చిందంటే వడ్డీ కట్టాలి తెచ్చిన వాళ్ళు కదా, మళ్ళీ ఇంకేం చేయాలా, ప్రతి నెల వచ్చిందంటే అప్పులు. ఈ పోరాటంలో విజయం మనకు ఎలా కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుందండి, ఎప్పుడంటే మీరు దేవుని వైపు తిరిగినప్పుడు. హల్లెలూయా. కదా, మనకి ఎన్నో సమస్య వస్తాయి, కానీ ఈ దేవుడు సాతాను ఒక్క ద్వారం మూస్తే దేవుడు 7 తెరుస్తాడట మన కోసం. హల్లెలూయా. కాబట్టి దేని విషయంలో మనము ఈ పోరాటంలో మన కృంగిపోవడానికి వీల్లేదు, కానీ ప్రతి విషయంలో దేవుడు నీకు నాకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మనము, విశ్వాసులు మనము, దేవుని సందడి ఏ విధంగా ఉండాలంట, ప్రార్థించేవారు. ఎట్లా ప్రార్థన చేయాలి, సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదా. మాకు ఫోన్ చేసి చెప్తుంటారు, సిస్టర్ మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను అన్నా సరే, లాస్ట్ 40 ప్రేయర్లో ఒక సహోదరి ఫోన్ చేసింది, సిస్టర్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా చేస్తాను కూడా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి సిస్టర్ అనేది. ఎక్కడ ఉంటారమ్మా మీరంటే, అనంతపూర్లోనే పలాని ఏరియా అనేది. అయితే చర్చ్లో ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేస్ జరుగుతున్నాయమ్మా, మీరు కూడా రండి ప్రార్థనకి, అట్లనే మిమ్మల్ని మేము చూసినట్లు ఉంటుంది, మీ ప్రార్థన గురించి, మీ సమస్య గురించి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు, సిస్టర్ నాకు ఉపవాసం ఉంటే బాగుండదు సిస్టర్, ఉపవాసం ఉంటే ఏమవుతుంట, కళ్ళు తిరుగుతాయంట. ఏమంట, కళ్ళు తిరుగుతాయంట. నేను అన్నా సరే అండి, మీరు తినిరండి, ఏం చేద్దాం కదా, మీరు తినిరండి అమ్మా, ప్రార్థనకు రండి ఫస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఆహా, వచ్చిందా 40 ఫాస్టింగ్ను, రాలే, రోజు ఎదురు చూస్తూనే ఉన్నా, వస్తుందేమో వస్తుందేమో. కానీ వాళ్ళ సమస్యను మాకు వేసేస్తారు, వాళ్ళు 3 పూట్ల తిని ఉంటారు, సమస్య తీరుతుందా,
నా కడుపు నొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకోవాలండి, మీరు టాబ్లెట్ వేసుకుంటే నా కడుపు నొప్పి పోతుందా? మీ సమస్య వస్తుంటే మీరేం చేయాలి? ఉపవాసంని ప్రార్థన చేయాలి, దేవసంలో విధేయత కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడినప్పుడే మన జీవితంలో మన పోరాటంలో మన విజయాన్ని చూడగలము. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. కాబట్టి తన ప్రజల కొరకు క్రీస్తు దేవుని మధ్యవర్తిగా అంటే విజ్ఞాపనకర్తగా ఏ విధంగా ఉన్నాడో, ఎస్తేరు యూదుల కొరకు విజ్ఞాపనకర్తగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయ. ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేయటం ద్వారా నీకు నాకు విమోచన కలిగింది. ఎస్తేరు విజ్ఞాపన చేయటం ద్వారా యూదులకు విమోచన కలిగింది. హల్లెలూయ. అంటే యూదుల యొక్క ప్రాణాలు కాపాడబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలు మనము, సాతాను తంత్రాలు ఎరిగినటువంటి మనము ఏ విధంగా ఉండాలంట? ధైర్యంగా వాటిని ఎదిరించే వారిగా ఉండాలి. హల్లెలూయ. ఇక్కడ మొర్దెకాయకు వచ్చిన సమస్య మనకు వచ్చిందనుకోండి, ఎవరో వస్తారు మిమ్మల్ని చంపుతారు, ఎవరో వస్తారు మిమ్మల్ని చంపుతారని ఏదైనా వార్త తెలిసిందనుకోండి, మనం ఏమైపోతాం? భయపడిపోతాం. 10 మందిని మన చుట్టూ కాపులో పెట్టుకుంటాం. అవసరమైతే పోలీస్ వాళ్ళకు మా మీద ఇట్లా కాల్స్ వస్తున్నాయండి, మా ప్రొటెక్షన్ కావాలని మనం అడుగుతాం. అవునా కదా? ఇక్కడ ఏ ప్రొటెక్షన్ అడగలేదండి. రాజు దగ్గర కూడా వినిపించుకోలేదు, కానీ మొట్టమొదటి వాళ్ళు ప్రార్థన చేశారు, విజయాన్ని చూశారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎలాంటి పోరాటమైనా ఆ పోరాటంలో మనం ఏం చేయాలంట? దేవసంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయ. రెండో వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే, న్యాయాధిపతులు 7:13-14 చదువుతాను, వినండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కలిగిన కళను తన చెలికానికి వివరించుచుండెను, ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిథ్యాను దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కానీ మరేది కాదు, దేవుడు మిథ్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. గిద్యోను జీవితంలో కూడా ఒక పోరాటం ఉందండి. అదేంటి? దేవుడు మిథ్యానుల చేతుల నుంచి మమ్మల్ని ఇంకా విడిపించలేదే. ఎవరు విడిపిస్తారు మిథ్యాన చేతిని? మేము కష్టపడి పంట పండిస్తాం, కానీ మిథ్యానులు వచ్చి దాన్ని చేస్తున్నారు, కొల్లగొట్టుకొని తీసుకొని వెళుతున్నారు. మిథ్యానులను అణచివేస్తున్నారు ఇజ్రాయేల్ను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అలాంటి పరిస్థితిలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా అంటే గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 6 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు గిద్యోనుతో మాట్లాడుతుంటున్నాడు. ఒక పోరాటం, ఒక మనిషి జీవితంలో పోరాటం ఉన్నప్పుడు ఈ యొక్క పోరాటంలో అంటే ఇక కష్టంలో బాధలో మనుషులు మాట్లాడితే మనకు ఓదార్పు కలగదు, కానీ దేవాది దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితంలో ఓదార్పు కలుగుతుంది, సమాధానము కలిగేదిగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం కదా. ఆయుధపతిలో 6 అధ్యాయంలో చూసుకున్నట్లయితే 11 వచనం చదువుతాను. యెహోవా దూత వచ్చి అజియేజేయుడైన యెహోవాషును కలిగిన ఎఫ్రోలో మస్కీ వృక్షం కింద కూర్చున్నను, యెహోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఎలాగున్నాడండి? భయపడి గోధుమలను దుల్లగొట్టుకుంటూ గానుగ చాటును దాక్కున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఈయన సంపాదించిన ధాన్యాన్ని మళ్ళీ వచ్చి మిద్యానీయులు ఏం చేశారు? ఎత్తుకోపోతారు. ఆల్రెడీ మొత్తం తీసుకెళ్ళిపోదు. వీళ్ళు పంట పండియడము, పంట కొయ్యాలన్న సమయంలో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? మొత్తం పంటనంత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దూత అతనికి కడంపడి ఒక మాట అంటాడు. దేవుని యొక్క వాక్య భాగంలో 12 వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమగల బలాఢుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయ. ఎవరండి బలాఢుడా అంటాడు? అంతకుముందు ఏం చేశాడు? భయపడి ఎక్కడ దాచుకున్నాడు? గానుగ చాటను దాచుకున్న వాని దగ్గర దేవుని యొక్క దూత వెళ్ళి ఏమంటుంది? బలాఢుడా, ఎవరినంటాంది ఇక్కడ అని చూస్తా ఉన్నాడేమో గిద్యోను, నిన్నే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.